చంద్రబాబు నాయుడు ఆ 14 సంవత్సరాలు చూశాడు, చేయలేక కదా ఈయన ఎన్నుకున్నాం మేము. 14 సంవత్సరాలు చేయలేని గ్యాన్ చేస్తాడు, అడి వయసు అయిపోయింది, మనోడితో ఆడుకోవడం మంచిది మా ఉద్దేశం. అది బతినంత కాలం జగనే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి మరి జగన్ ఎవడు వచ్చినా సరే చంద్రబాబు పవన్ మన జగన్ గారి ముందు గెలవలేడు నాన్న. జగన్ గారికి ప్రార్థన సేవకులు ఉన్నారు మా లాంటి వాళ్ళు. జగన్ గారి కోసం నేను చచ్చేదాకా చేత ప్రార్థన, జగనే కావాలని. చంద్రబాబు నాయుడు మేలు చేయలేడు మాలోడు మాది కొడుకు. నేను డైరెక్ట్ చెప్తున్నాగా, మేము ఎన్టీఆర్ వారు బతికిన టైంలోనే యాపిల్స్లో డ్రైవర్గా పనిచేశాను. ఇవాళ ఫాస్ట్ గారిని అయ్యా, అది 40 జగన్ కావాలని 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మాది కుదరవాలి. అది మరి లోకల్లో మళ్ళీ కొడాలని, ఇక్కడ బతినంత కాలం కొడాలని కొట్టేవాడు ఎవరు లేరు. లేరు నాని ముందు కాదు ముఖ్యమంత్రి జగనే. నేను బతికినంత కాలం నాకు ముఖ్యమంత్రి జగనే. నాకు ఇప్పుడు 53. యేసుప్రభు ఎంతకాలం బతికేస్తారు అంతకాలం జగన్ కోసమే ప్రార్థన చేస్తా, అది ఖచ్చితంగా. అది మరి అదే విధంగా చూస్తే మళ్ళీ నెక్స్ట్ అంటే ఇప్పుడు ఫాస్ట్ 10,000 వేస్తున్నాడని కావాలనుకుంటే మాకు ఎంతవరకు ఏమి రాలా? 2019లో ఈ మే నెల వేసారు, ఒక 5,000 వచ్చినాయి. ఆ రోజు ఈరోజు మాకు రూపాయి రాలా. 2019లో మే నెల 30 మాకు 5,000 వేసారు ఫాస్ట్ గారికి. ఆ రోజు ఈరోజు రూపాయి రాలేదు, రాకపోయినా పర్లేదు. అది ఆయన వస్తే బాగుంటుంది. మరి సెంట్రల్ ఎవరు వస్తే బీజేపీ వస్తే బాగుంటుంది, కాంగ్రెస్ వస్తే అదృష్టం ఉంటే సెంట్రల్లో కూడా పరిపాలన చేయగలిగితే అక్కడ కూడా జగనే కావాలి. రాజశేఖర రెడ్డి ఉంటే అక్కడ ఉండేవాడు. మరి రాజశేఖర రెడ్డి గారు లేరుగా, రాజశేఖర రెడ్డి గారు ఉంటే మరి సెంట్రల్లో ఉండేవాడు. అది రాజశేఖర గారు లేరుగా. దేవుడు సలహా చూస్తే సెంట్రల్ కూడా జగన్ ఉంటే మంచిది, దేశం అంతా జగనే. అది అది చేయలేరు నాన్న, ఎందుకంటే యేసు ప్రభు హృదయాన్ని చూస్తాడు, మనం మేము బయట స్వభావం చూస్తాం. అది కదా హృదయాన్ని చూసే దేవుడు, హృదయాన్ని చూసి హృదయం ప్రజలకి కోసం మంచి చేయగలిగింది ఆ నాయకుడిని దేవుడి నిలబెట్టుకుంటాడు. అధికారం యేసు ప్రభు దగ్గరే ఉంటుంది. అది హృదయం చూస్తాడు, హృదయం నచ్చింది జగన్, హృదయం నచ్చింది ఇక జగన్ ఎన్నుకున్నాడు యేసు ప్రభు. అది అంటే ఇదివరకు చంద్రబాబు నాయుడు కంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బాగుంది. ఏంటి తేడా అయింది అక్కడికి? చంద్రబాబు అన్నప్పుడు మాకు ఏం రాలే, జగన్ వచ్చినప్పుడు అన్ని వచ్చినాయి. ఏం వచ్చినాయి? ఇంటింటికి అన్ని వచ్చినాయి, పథకాలు వచ్చినాయి, సంక్షేమం వచ్చింది, ఏం రాలేదు. మరి నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకోండి? మళ్ళీ జగనే. జగన్ వస్తేనే బాగుంటుంది. ఇక్కడ ఎవరు వస్తే, లోకల్ ఎవరు వస్తే మళ్ళీ ఇక్కడ నానియనే నానిగారు వస్తే బాగుంటుందా? సూపర్. చంద్రబాబు నాయుడు పరిపాలన చూస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇద్దరు ఎవరికి బాగుందండి? చంద్రబాబు ఉన్నప్పుడే రోడ్లు బాగున్నాయి, ఇప్పుడేమో మొత్తం రేట్లు అన్నీ పెరిగిపోయినాయి. ఒకప్పుడులో నూనె ప్యాకెట్ 80 రూపాయలు, ఇప్పుడు 100-170 రూపాయలు ఉంటాయి. 80 రూపాయలు. మరి నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది? ఎవరు బాగా చేస్తే వాళ్ళు వస్తే మంచిది. ఇప్పుడు ఆల్రెడీ అంటే ఇదివరకు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు పరిపాలన జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాం, మళ్ళీ పవన్ కళ్యాణ్ వచ్చే బాగుంటుంది, జగన్మోహన్ రెడ్డి వచ్చే బాగుంటుంది, మరి చంద్రబాబు నాయుడు బాగుంటుంది. జగన్ గారిని ఒకసారి చూసాం, ఇంకోసారి జగన్ వస్తే జనసేన వస్తే బాగుంటుందని చూస్తున్నాం. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది. సో ఆయన కూడా ఒక అవకాశం తెలిసిందిగా, ఆయన చేస్తారో లేదో. ఆయన చేస్తారో లేదో తెలుస్తుంది. ఏంటంటే మనకు ఎవరు బాగా చేస్తారంటే వాళ్ళు వస్తే మంచిది. ఇప్పుడు ఎవరు పని చేయట్లా అంటే పనులేమి, గుడివాడలో ఏం జరగట్లా, గుడివాడ ఏం బాగుపడలా, ఎట్టా ఉన్నా గుడివాడ అటాక్ ఉంది. మన బేతల రోడ్లు వెళ్తే బండికి 500 సంపాదిస్తే దానికి 300 బండికే పెడుతున్నాం, బతికేది ఏంటి? ఇప్పుడు నెక్స్ట్ మరి ఇక్కడ ఎవరు వచ్చి ఏది వస్తే బాగుంటుంది? ఎవరు వచ్చేది ఇంకా తెలియదు, వచ్చినప్పుడు చూద్దాం. చూద్దాం అది చంద్రబాబు వస్తే అందరు అన్నారు, మన ఆటోలకి వాళ్ళందరూ చంద్రబాబు అన్నారు, కానీ మళ్ళీ ఎవరు వస్తారో మనకే తెలియదు. ఆటోలకి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు టీడీపీని అంటున్నారు, మన వాళ్ళు చెప్తుంటే మేము వింటాం, ఎందుకంటే రోడ్లు బాగాలేదు, వాళ్ళు నడక అనిపిస్తున్నారు కాబట్టి చెప్తున్నారు.